स्मृति स्मृति पुराणानाम आलयम् नमामि भगवत्पाद शंकरम् लोकशंकरम् ओं नमो भगवते अरहते सम्यक् संबुद्धाय अनाख्याते दृढ़च्छन्दः विशदीकृतमानसः कामेष्वबद्धचित्तो यः ऊर्ध्वस्रोताः स उच्यते శ్రోతాపన్నుడు గురించి చెప్పి ఇప్పుడు ఊర్ధ్వశ్రోతాహ ఊర్ధ్వశ్రోతసుడు గురించి చెప్తున్నారు. ఈ యోగా పీపుల్ ఏం చేశారంటే ఊర్ధ్వరేతస్కుడు అనే ఒక కాన్సెప్ట్ ఒకటి పెట్టారు. ఊర్ధ్వరేతస్కుడు అని ఒకటి పెట్టారు. ఇప్పుడు చూడండి, బాడీ ఈజ్ నాట్ ఇన్ ఐసోలేషన్ ఫ్రమ్ మైండ్ ఇన్ సెన్స్ ఆర్గన్స్ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ అండ్ నర్వస్ సిస్టమ్ అండ్ లైఫ్ ఇవన్నీ కలిపి ఒక యూనిట్. అది ఇట్స్ ఏ యూనిటరీ ప్రాసెస్. అది దాన్ని అలా ముక్కలు ముక్కలు ముక్కల కింద మీరు విడదీయడానికి వీల్లేదు. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, మీరు బాత్రూమ్ తాళం పెట్టి మిగతా ఇల్లు వాడుకోవచ్చు. అలాగంటే ఇంటికి చేయొచ్చు, దేహానికి కుదరదు. దేహానికి మీరు ఇందాక నర్వస్ సిస్టమ్ని బంద్ పెట్టేసి మిగతా వాడుకోండి, చూస్తాను ఎలా వాడుకుంటారు. కాబట్టి ఊరికే ఫర్ ది పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ అనాలసిస్ ఇన్ని పేర్లు మనం పెట్టినా ఇట్ ఈజ్ ఎ యూనిటరీ ప్రాసెస్. అది దేహము అంటే ఇట్స్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్ ఈజ్ యూనిటరీ. కాబట్టి ఎండోక్రినలాజికల్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోకుండా ఊరికే ఒక అన్యాచురల్ గోల్స్ పెట్టి, దానికి స్పిరిచువాలిటీ అని పేరు పెట్టి అన్యాచురల్ గోల్స్ పెట్టి అలా చేయకూడదు. అది చాలా తప్పది. యోగా పేరుతో మీరు కాశీ వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత గుండురాయి ఒకటి ఆ మూలాధార చక్రం దగ్గర పెట్టి దాని మీద కూర్చొని జపం చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ వెన్నెముక అడుగున డిస్టార్ట్ అయిపోతుంది. అలా చేస్తే ఆ మూలాధారం దగ్గర ఉండకుండాలని పైకి లేచి పైకి వస్తుందని వాడికి ఎవడో చెప్పాడు. ఊర్ధ్వరేతస్కుడని ఇటువంటి పదములు అవేం చేశాయి, దే హ్యావ్ పుట్ ఎ టార్గెట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ స్పిరిచువల్ సీకర్స్, ఎ టార్గెట్ విచ్ ఈజ్ ఎంటైర్లీ ఇమాజినరీ బికాజ్ ది హార్మోనల్ సిస్టమ్ ఈస్ దేర్, ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డైనమిక్. హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్లో రిలీజ్ అయిన హార్మోన్స్ బాడీలోకి వెళ్తాయి తప్ప కింద ప్రోస్టేట్ గ్లాండ్లో రిలీజ్ అయిన హార్మోన్స్ హెడ్కు వెళ్ళవు. ఎవరు చెప్పాడండి తలకిందుల వ్యవహారం? ప్రోస్టేట్ గ్లాండ్లో రిలీజ్ అయిన హార్మోన్స్ ప్రోస్టాగ్లాండిన్స్ అంటారు, ఆర్గానిక్ కాంపౌండ్స్, అవి హెడ్కి వెళ్తాయా? అవి హెడ్కి వెళ్తే అవి ఏం చేస్తాయి? దేర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఏది బ్రెయిన్లో వేది పెడితే అది వెళ్ళదు. మీరు టైలినాల్ ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి, అది బ్రెయిన్కి వెళ్ళదు. అది పిచ్చే ఉన్నానా? ఇలాంటివి టార్గెట్లు విషయం తెలియక, ఎనాటమీ తెలియక, ఫిజియాలజీ తెలియక పెట్టినటువంటి టార్గెట్స్ ఇవి. దానికోసం ఆ మణికర్ణికా ఘాట్లోనూ అక్కడ పడి వీళ్ళేమో చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ నాట్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఊర్ధ్వరేతస్కుడు కానక్కర్లేదు, ఊర్ధ్వస్రోతస్కుడు కావాలి. అబ్బాయి అది అలా వదిలేయండి, అయిపోతుంది. అది అయిపోయింది. ఊర్ధ్వస్రోతస్కుడు కావాలి, ఊర్ధ్వరేతస్కుడు కాదు. ఊర్ధ్వస్రోతస్కుడు అంటే ఎవరు? నామరూపాత్మకమైన ప్రపంచంలో బ్రతుకుతూ నామరూపములకు అతీతమైన తత్వమునందు నిష్టగలవాడు, అది ఊర్ధ్వస్రోతస్కుడు. మనం ఏం చేస్తున్నాం? నామరూప ప్రపంచంలో బ్రతుకుతున్నాం. వేదాంతంలోనేమో జగత్తు మిథ్యా, నామరూపాలు మిథ్యా అని చిలక పలుకులు పలుకుతున్నాం. కానీ మనం వ్యవహారంలో నామరూపములు మిథ్యా అనే విషన్ ఉందా వ్యవహారం వెనకాల? ఇప్పుడు నా విగ్రహం ఒకటి నేను అక్కడ ముందు ప్రతిష్ఠింపజేశాననుకోండి, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని, అది నామరూపములు మిథ్యా అనే వ్యవహారమా లేకపోతే నామరూపములు సత్యమనే వ్యవహారమా? అది
మీకు ఒక రహస్యం చెప్తారు. సపోజ్ నామరూపములు మిథ్య అనుకోండి, దెన్ వాట్ ఆర్ యూ? యు ఆర్ ఎ నోబడీ. డూ యూ నో దాట్ యు ఆర్ ఎ నోబడీ? నామరూపములు మిథ్య అయితే యు ఆర్ ఎ నోబడీ. ఇట్ వైప్స్ అవుట్ ద స్మాల్ సెల్ఫ్. యు నో దాట్ స్మాల్ సెల్ఫ్ వైపౌట్ అయిపోతుంది. స్మాల్ సెల్ఫ్ వైపౌట్ అయిపోతే ఏం మిగులుతుంది? బ్రహ్మ మిగులుతుంది. దాన్నే అన్నారు అహం బ్రహ్మాస్మి అని. ఓ మహాత్ములు చెప్పేవారు, అహం బ్రహ్మాస్మి అంటే అహం రాజాస్మి కాదు, అలాంటిది కాదురా బాబు అని. వరం అహం బ్రహ్మాస్మి అంటే అహం రాజా అస్మి అంటే అంతకుముందు లేని కిరీటం ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాము, ఇప్పుడు అహం రాజా అస్మి, అలాంటిది కాదు ఇది. అహం బ్రహ్మాస్మి అంటే సెల్ఫ్ అబ్నిగేషన్. అహం వెళ్ళి నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయినట్టుగా అహం అంటే పర్టికులర్ సెన్స్ ఆఫ్ పర్టికులారిటీ, సెన్స్ ఆఫ్ పర్టికులర్ ఎగ్జిస్టెన్స్, ఒక వ్యక్తిగతమైన ఉనికి, అవైయక్తికమైన జీవితము, వైయక్తికమైన ఉనికి అనేది లేకుండగా సర్వంలో కలిసిపోయి సర్వాత్మభావంతో ఉండుట, అది అహం బ్రహ్మాస్మి అంటే. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని చిలక పలుకు పలికినట్టుగా పలికితే సరిపడదు. నామరూపాత్మకమైన ప్రపంచంలోనే మనం బతకాల్సి ఉంటుంది, ఇంకో ప్రపంచంలో బతకలేము మనం. భిక్షాచర్యము అది నామరూపాత్మకంగానే ఉంటుంది, ఏ వ్యవహారం చేసినప్పటికీ. కాబట్టి అలాంటి ప్రపంచంలో బతుకుతున్నప్పటికీ నామరూపములకు అతీతమైనటువంటి తత్వమునందు నిష్ట కలిగి ఉండుట దృఢ ఛందాహ. ఛంద అంటే కోరిక, అంటే దాన్ని టార్గెట్గా పెట్టుకున్నవాడు. తర్వాత తత్వమును బోధించే వర్డ్స్, పదములు అనేక ఉంటాయి. పదములు, వాక్యములు, పారాగ్రాఫ్లు, బుక్స్, శాస్త్రములు అనేక ఉంటాయి. ఇవన్నీ కలిసి కూడా ఆ తత్వమును చేరలేవు. తత్వము పదములచే వర్ణించబడేది కాదు, మనస్సుచే ఊహ చేయబడేది కాదు. ఈ పదములు శుద్ధమైన అంతఃకరణము కేవలము తత్వము వైపు నడిపించేటువంటి సాధనములే తప్ప తత్వంలోకి ఇవి ప్రవేశించవు అనే వాటి యొక్క లిమిటేషన్ వాటికి ఉంది. ఓ మహాత్ములు చెప్పేవారు, ఎప్పుడైనా దేని లిమిటేషన్ ఎంతో అది నువ్వు ఆ లిమిటేషన్ అని ఆ గీత గీసి పెట్టుకోవాలి. ఆ లిమిటేషన్ నువ్వు తెలుసుకోకుండగా నువ్వు మూర్ఖంగా పోతే కష్టాల్లో పడతావు. ఇప్పుడు ఒక ఆయుర్వేద ప్రమోట్ పర్సన్ ఒక ఆయన ఉండేవాడు, ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తూ ఉండేవాడు. గుడ్, హార్ట్ ప్రాబ్లమ్స్కి, స్టమక్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ఆయుర్వేద హ్యాజ్ ఎ గుడ్ సొల్యూషన్, మనం అల్లోపతికి వెళ్ళక్కర్లేదు అని ప్రమోట్ చేసేవారు. గుడ్. అప్పుడు ఒక ఆయన లేచి అడిగాడు సమావేశంలో, ఓకే మీరు చెప్పిందంతా మేము ఒప్పుకున్నామండి, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆయుర్వేద డజ్ ఇట్ హ్యావ్ ఏ సొల్యూషన్ అని అడిగాడు. ఎమర్జెన్సీ అని ఒకటి ఉంటుంది, అంబులెన్స్లో పడేసి కుయ్యి కుయ్యి అని పట్టుకుపోతూ ఉంటారు, అప్పుడు ఆయుర్వేద డజ్ ఇట్ హ్యావ్ ఏ సొల్యూషన్ అని అడిగారు. అడిగితే ఆయన తికమక పడిపోయి లేదండి అని చెప్పారు. కాబట్టి ఆ లిమిట్, ఆ గీత గీయాలక్కర్లేదు. ఆయుర్వేదం ఎమర్జెన్సీకి మనం అల్లోపతికి పరిగెత్తాల్సిందే అని ఆ గీత గీసుకోవాలక్కర్లేదా? ఆయుర్వేదాన్ని ప్రేమించామంటే సరిపడదు, ఆ గీత గీసుకోవాలి. గురువుగారిని మించి ఇంకా దైవమే లేదు, మంచిది. కానీ మీరు ఆత్మసాక్షాత్కారము కొరకు ఏ మేరకు గురువుపై ఆధారపడదలుచుకున్నారు? వాట్ ఈజ్ యువర్ ఐడియా? ఆత్మస్వరూప సాక్షాత్కారానికి కొరకు మీరు గురువుపై కొంతవరకు మాత్రమే ఆధారపడవలను, శ్రవణము అంతవరకు మాత్రమే. మనన నిధిధ్యాసనముల విషయంలో మీరు మీపైనే ఆధారపడాలి, సెల్ఫ్ రిలయంట్గా ఉండాలి తప్ప గురువుగారి మీద ఆధారపడడం అన్నది సరిపోదు, వర్కౌట్ కాదు. అది ఆ గీత గీయాలక్కర్లేదా? ఈ కంట్రీ క్లబ్ వేదాంతకు వచ్చిన సమస్య ఏమిటి? వాడు ఆ గీత గీయడు. ఆ గీత గీయకుండా పై గురువు గారి మీద సైకలాజికల్గా ఆధారపడి ఉంటాడు, తన దగ్గర ఉన్న శిష్యులు తన మీద ఆధారపడి ఇట్లా చేసుకుంటూ ఉంటాడు. ఆఖరికి ఎలా తయారైందో తెలిసిన శిష్యులు, ఈ వేదాంతం చదివేవాళ్ళు భోజనము, ఇల్లు, మకాము, ఆశ్రమం కట్టిపెట్టడము, దాంట్లో బెడ్రూమ్ ఏర్పాటు చేయడము, బాత్రూమ్ అన్నీ కూడా గురువుగారి నెత్తి మీద వేస్తారు వీళ్ళు. వీళ్ళంతా దేవాంతకులు వీళ్ళు. ఈ కంట్రీ క్లబ్ వేదాంతెన్స్ ఎవ్రీథింగ్ గురువుగారే. ఇప్పుడు
రైల్లో వెళ్ళాలా ఫ్లైట్లో వెళ్ళాలంటే స్వామీజీని అడిగి చెప్తానంటారు. రియల్లీ రియల్లీ యూ బిలీవ్ మీ? ఆ గీత పెట్టాలా అక్కర్లేదా? పెట్టాలి. దాని లిమిటేషన్ అని మీరు గుర్తించకపోతే మీరు మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు. యూ విల్ సఫర్. శాస్త్రమునకు అటువంటి గీత పెట్టుము. శాస్త్రము అంటే పదములు, వాటికి లిమిటేషన్ ఉన్నది. ఏమిటా లిమిటేషను? అవి తత్వమును చూపించగలవే తప్ప పదములతో వర్ణించలేవు అని గీత పెట్టక. తర్వాత బుద్ధికి గీత పెట్టు. బుద్ధి తత్వమునకు దారి చూపగలుగుతుంది, తత్వం వైపు మిమ్మల్ని నడిపించగలుగుతుందే కానీ తత్వాన్ని మీకు అందజేయలేదు, ఆ శక్తి దానికి లేదు అని దానికి ఒక గీత పెట్టు. అంటే అప్పుడు ఏమిటి, పదముల హెల్ప్ తీసుకుంటారు, వాటిని విడిచిపెట్టేస్తారు. బుద్ధి సహాయం తీసుకుంటారు, దాన్ని విడిచిపెట్టేస్తారు. అప్పుడు మీరు మాత్రమే స్వరూపంలోకి ప్రవేశిస్తారు. ఓకే. గంగ ఒడ్డులను, ఈ ఒడ్డుని ఆ ఒడ్డుని విడిచిపెట్టేసి సముద్రంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఒడ్డుల్ని మోసుకుపోయి సముద్రంలో ప్రవేశించదు. అలాగే బెడ్ ఉంటుంది, గంగ ప్రవహించే బెడ్. ఆ బెడ్ని విడిచిపెట్టి సముద్రంలో ప్రవేశిస్తుంది. సర్వమును విడిచిపెడుతుంది నామరూపాలతో సహా. అది మొదటి మాట. అనాఖ్యాతే దృఢఛంద. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈజ్ అన్స్పోకెన్ ఇన్స్క్రూటబుల్, అంటే డిస్క్రైబ్ చేయడానికి వీలు లేనిది. కెనాట్ బి కాన్సెప్చువలైజ్డ్. అది అనాఖ్యాతే, అది తత్వము. దాని యందు దృఢమైన ప్రేమ గలవాడు, వాడు ఊర్ధ్వస్రోతస్కుడు అనబడును. అది మనం చూసాం. విశదీకృత మానస, అది చూడాలి. ఊర్ధ్వస్రోతస్కుని యొక్క రెండవ లక్షణం ఏమిటండి? విశదీకృత మానస. వాడి మనస్సు స్వచ్ఛమైన జలము వలె ఉండాలి. ఇదిగో ఇప్పుడు ఇక్కడ నేను తాగడానికి నీళ్లు పెట్టుకున్నాను, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అలా ఉండాలి వాడి మనస్సు. విషదముగా మనస్సుని తయారు చేసుకోవాలి. సో విషదముగా మనస్సు అంటే ఏమిటో తెలిసినా? ముందు మీ కేసు మీరు చూసుకుని మీ గురించి మీకు స్పష్టమైన సరి అయిన కల్పన ఉండవలేను. అంతే, మీకు అది ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మీకు అది మీకు అప్పుడే జ్ఞానోదయం అయిపోయింది. ఉదాహరణకి నేనున్నాను, నా లిమిటేషన్స్ నాకున్నవి, ఐ నో మై లిమిటేషన్స్. నేను కొద్దో గొప్ప వ్యాకరణం మాటలు మీరు చెప్తే పట్టుకుంటాను, నాకు తెలుసున్నది మీకు చెప్తాను. సంస్కృతం నేను సాహిత్యం విషయంలో శ్లోకాన్ని నేను చెప్పగలను. వేదాంతం ఏదో మహాత్ముల యొక్క విన్నది చదివింది నేను మీకు చెప్పగలను. తర్కం నా వల్ల కాదు. ఓకే, ఐ హ్యావ్ మై లిమిటేషన్స్. తర్వాత నేను ఐ టెండ్ టు బికమ్ యాంగ్షియస్ అకేషనల్లీ, దెన్ ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రావెల్, ఐ టెండ్ టు బికమ్ యాంగ్షియస్ అండ్ ఐ హ్యావ్ మై ఏజ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్. దీస్ ఆర్ మై లిమిటేషన్స్ అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ మై లిమిటేషన్స్. ఐఎమ్ అవేర్. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్. ఐఎమ్ దిస్ మచ్, ఐ కెన్ డూ దిస్ మచ్, దిస్ ఐ కెన్ డూ, దిస్ ఐ కెన్ డూ, దిస్ ఐ కెనాట్ డూ, దిస్ దిస్ దిస్. వెరీ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్, దట్ ఈజ్ విజ్డమ్. శిష్యుల ముందుకు వచ్చి నేను నిప్పుల్లో దూకుతాను, శివరాత్రి నాడు నిప్పుల్లోకి వెళ్ళి లింగం బయటకు తీస్తాను, లోపల నుంచి ఆత్మలింగాన్ని బయట పట్టుకొస్తాను, ఇలాగంటి వేషాలు తప్పు కదండి. తను చేయలేని పనిని అలాగా చేస్తున్నట్టు ఇతరులను నమ్మించే ప్రయత్నం చేయొచ్చా? చేయకూడదు. నాకు ఆత్మజ్ఞానము కలదు, నేను మీకు అందజేయగలను, నేను జగద్గురువును. జగద్గురువా? జగత్ అంటే అర్థం ఏంటి? ఎంతమందికి గురువు? నేను జగద్గురువును కాదు, నేను గురువును కూడా కాదు. మార్గదర్శనం చేస్తాను, నేను చేయగలను చేతనైనంత మేరకు. అదర్ దెన్ దట్ ఐ హావ్ నథింగ్ మోర్. ఎవరికి వాళ్ళు ఆత్మస్వరూపాన్ని అరయ్యవలను, వాళ్ళు మననం చేసుకుని నిధిధ్యాసనం చేసుకుని తమలో ఉన్నటువంటి ఆ వాసనలను అధిగమించి తమ స్వరూపాన్ని వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది. నేనేం చేయగలుగుతా దాని గురించి? నో. సో దిస్ ఈజ్ విజ్డమ్.
దిస్ ఈజ్ దీన్ని ఇటువంటి విస్డమ్, ఇటువంటి స్పష్టమైన కల్పన కలిగి ఉండుట విశదీకృత మానస. మనస్సులో ఉండాలి, మనస్సులో కల్మషం ఉండడానికి వీల్లేదు. నేను ఒక విశిష్టమైన పరిస్థితి ఎందు ఉన్నాను, నాకు ఒక విశిష్టమైన మానసిక బౌద్ధిక శక్తి కలదు, శారీరక శక్తి ఒక విశిష్టమైనది ఇంత అంటే విశిష్టమైన అంటే ఫలానా మేరకు అనే అర్థంలో వాడుతున్నాను నేను. ఫలానా మేరకు గలదు, ఇంతకు మించి ఈ శక్తి లేదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆల్రెడీ మీకు ఫ్రీడమ్ వచ్చేసింది. దట్ ఈజ్ ఆల్రెడీ లిబరేషన్. లిబరేషన్ అంటే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ మన సెల్ఫ్. సో సపోజ్ నాలో లోభం ఉందనుకోండి, నాకు తెలుస్తూ ఉంటుంది నా ఎందు లోభము గలదు అని నాకు తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కొంచెం నేను స్టింజీగా ఉంటాను, గ్రీడీ అని నేను అన్ను స్టింజీ, కొంచెం గమ్మ అతుక్కున్నట్టుగా డబ్బు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, వృధా ఖర్చు చేయకపోవటం, దుబారా ఖర్చు చేయకపోవటం, అది స్వభావం. ఆ స్వభావం 10 చోట్ల మంచిది కానీ 1 చోట చెడ్డదవుతుంది, నాకే తెలుస్తూ ఉంటుంది. మా చిన్నప్పుడు నూతి నుంచి తీసుకొచ్చేవారు నీళ్లు, దూరంగా ఉన్న నూతి నుంచి నీళ్లు తెచ్చేవారు, మా అమ్మగారు తెచ్చేవారు. మా అమ్మగారు ఒక మాట చెప్పారు, ఎందుకంటే ఆవిడే మోసుకొచ్చేవారు, ఒక మాట చెప్పారు, నీళ్లు జాగ్రత్తగా వాడడం నేర్చుకుంటే పెద్ద అయ్యాక డబ్బు జాగ్రత్తగా వాడడం అలవాటు అవుతుంది అని చెప్పారు. ఆ మాట ఆవిడ ఎందుకు చెప్పారు, డబ్బు గురించి చెప్పలేదు, నీళ్లు మోసుకురావాలి ఆవిడ, అందుకోసం ఈ పిల్లలు నీళ్లు పారపోస్తారు పడుకునే ఎప్పుడప్పుడు ఊరికే గింజల్లోంచి నీళ్లు తీసి పారపోయకుండా మీరు నీళ్లని పొదుపుగా వాడడం నేర్చుకోండి అని చెప్పారు. అప్పుడు నాకు ఎందుకునో అది మనస్సుకు పట్టింది. నేను ఒకసారి నీళ్ళు అలా పారపోస్తుంటే ఎందుకునో అంటే ముఖం కడిగేసుకుని మిగిలిన నీళ్ళు అలా పారపోసి వచ్చాను. అప్పుడు చెప్పారు, నీళ్లు పొదుపుగా అంటే తీసుకునేప్పుడే పారపోయినక్కర్లేకుండా తీసుకోవాలి, నీళ్లు పొదుపుగా వాడుకుంటే డబ్బు పొదుపుగా వాడుకోగలుగుతారు అని చెప్పారు. అప్పుడు డబ్బు అంటే కొంత ఇంట్రెస్ట్ ఉండేది సినిమాలకి వాటికి వెళ్ళడానికి. ఆహా, అలాగా నేను అప్పటి నుంచి నీళ్లు పొదుపుగా వాడడం ప్రారంభించాను. నేను నీళ్లు పారపోయాను, నీళ్లు చాలా, మీరు ఎప్పుడైనా గమనిస్తే తెలుస్తుంది నేను నీళ్లు చాలా పొదుపుగా వాడుకుంటాను. డబ్బు కూడా అదే అలవాటు డబ్బుకే వచ్చింది, నీరు డబ్బు. దేర్ఫోర్ ఐ టెన్ టు బి స్టింజీ, మేబీ ఐఎమ్ నాట్ గ్రీడీ టు టెల్ యూ ద ట్రూత్, బట్ సర్టెన్లీ ఐఎమ్ స్టింజీ. ఇన్ 10 ప్లేసెస్ వాట్ ఐ డూ ఈజ్ ది రైట్ థింగ్, బట్ ఇన్ 1 ప్లేస్ ఇట్ గోస్ రాంగ్. ఐ నో అబౌట్ మై సెల్ఫ్. కాబట్టి విశదీకృత మానస అంటే తన గురించి తన స్వరూపాన్ని తాను స్పష్టంగా తెలుసుకునుట, దాన్ని ఎక్నాలజీ చేయుట. ఏమంటే మీలో ఉండే లోటుని మీరు ఎక్నాలజీ చేయాలంటే మీకు ఒక రకమైన ఆనెస్టీ ఉండద్దండి, ఒక సత్యప్రేమ లేకుండగా మీరు ఎక్నాలజీ చేయగలుగుతారా? అదిగో ఆ రకంగా సత్యమునకు కట్టబడి ఉండుట, ఆ రకముగా ఉన్న స్థితిని కరెక్ట్గా అంచనా వేసి తెలుసుకునుట, నాకు అంబిషన్ ఉంటే అంబిషన్ ఉందని తెలుసుకునుట, గ్రీడ్ ఉంటే గ్రీడ్ ఉందని తెలుసుకునుట, లేకపోతే లేదని తెలుస్తూనే ఉంటుంది. ఈ రకముగా ఏదైనా యాంగ్జైటీ ఉందనుకోండి, యాంగ్జైటీ ఉన్నది అని తెలుసుకునుట, యూ షుడ్ నో ఇట్. నేను మొన్న రాజమండ్రి వచ్చాను, ఆ రూమ్లో నీళ్లు కొన్నింట్లో ఉంది కొన్నింట్లో లేదు, ఆ రూములు కొంచెం మోస్తరుగా ఉన్నాయి, జనం చూస్తేనేమో 10 మంది వచ్చి కూర్చున్నారు, భోజనాలు లేవు అక్కడ, నో మీల్స్, భోజనం కోసం ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఏమిటో భగవంతుడా, ఈవేళ ఈ రాత్రి ఇక్కడ జాగ్రత్తగా గడిపి రేపు ఉదయం కార్యక్రమం చక్కగా నిర్వర్తించబడాలి, భగవంతుని కృప వల్ల అంతా బాగానే ఉంటుందని నేను ఆశిస్తున్నాను అని మనస్సులో కొంచెం యాంగ్షియస్ ఫీల్ అయ్యాను. నా యాంగ్జైటీ ఏమిటి, నాకంటే సన్యాసం ఇవ్వడం ఉన్నది గంట పని, నేను ఇంతకుముందే కొంతమందికి ఇచ్చి ఉన్నాను, ఇవే నాకు అలవాటైన మాట, కొద్ది గొప్ప అలవాటైన మాట, నాకు ఇట్స్ 1 అవర్ జాబ్ ఫర్ మీ, వెరాజ్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ రిసీవింగ్ సన్యాస ఇట్ ఈస్ ది లైఫ్ ఫర్ దెమ్. లైఫ్ అండి బాబు, అది ఇంకా వాడి బతుకంతా దాంతో వాడు బతకాలి. ఇట్ ఈజ్ ఎ టర్న్ విచ్ యూ కెనాట్ అండూ. ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ పర్సనాలిటీ, వెరీ బిగ్ థింగ్ ఫర్ ది అదర్ పర్సన్. నేను దాన్ని లైట్గా పూపుగా నేను చేశాను అనుకోండి,
అది వాళ్ళ వాళ్ళ జీవితాలతో మనం చలకాటం ఆడుకున్నట్లు అవుతుంది. అలా అవ్వకూడదు. కాబట్టి లిటిల్ యాంగ్జైటీ, రాత్రి నిద్ర అక్కడ నిద్ర పట్టడానికి వేడి, ఆ ఎయిర్ కండిషనర్ కంట్రోల్ చేయడానికి లేదు, పెద్ద గోల చేస్తూ ఉంటుంది డొక్కు ఎయిర్ కండిషనర్, వర్స్ట్ పాజిబుల్ ఎయిర్ కండిషనర్, అది ఆన్ అవ్వదు, ఆన్ అయితే ఆఫ్ అవ్వదు, ఆఫ్ అయితే ఆన్ అవ్వదు. అది దానికి ఏదో రిమోట్ అంటాడు, అది ఆ రిమోట్ తీసుకెళ్ళి అవతల కిటికీలోంచి అవతల పారేసి వెంటనే, బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్. ఈ నిద్ర ఎలా పడుతుందా, యాంగ్జైటీ, నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే యాంగ్జైటీ. మరి ఇవన్నీ ఉన్నాయా లేవా? ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్. ఎనీవే, లక్కిలి పడుకుని నిద్రపోయాను, మొన్నటి పొద్దున్న అంతా సక్రమంగా నడిచింది, చాలా బాగా అయింది, ఈశ్వరుని కటాక్షము. బట్ ఇది ఉందా లేదా, ఈ పరిస్థితి ఉందా లేదా? అదేమీ లేదు, నేను బ్రహ్మజ్ఞానిని అని పైకి గప్పాలు కొడితే ఏమైనట్టు. కాబట్టి యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ కరెక్ట్లీ, ఎక్నాలెడ్జ్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ యువర్ వీక్నెసెస్ కరెక్ట్లీ, అండ్ హ్యావ్ ఆనెస్టీ అబౌట్ ఇట్ ఇన్ అండర్స్టాండింగ్ వన్ సెల్ఫ్. ఇదంతా కూడా ఆత్మస్వరూపం కదా, నువ్వు ఇక్కడ మొదలవుతుంది ఆత్మస్వరూప విచారము. కాబట్టి ఈ విధమైనటువంటి కరెక్ట్ అప్రిషియేషన్, దీనికే విశదీకృత మానస, అది కలవాడు మాత్రమే సో ఊర్ధ్వస్రోతస్ కూడా అనబడతాడు. దీంట్లో రహస్యం ఏమిటంటే, దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఉన్న సత్యమును మీరు గ్రహిస్తారు, దీంట్లో దాపరికము ఉండదు, ప్రిటెన్స్ పైకో రకంగాను లోపల ఇంకో రకంగాను ఉండడం కాదు. ఇప్పుడు నేను పాఠం చెప్పేప్పుడు చెప్పేవాడు, ఆత్మకర్త అన్నది, ఆత్మకర్త అంటే అబ్బే నేనేమీ చేయటం లేదండి అని ప్రిటెండ్ చేయడం కాదు. కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళు చేసి చేస్తారు పాపం, అబ్బే నేనేం చేయట్లేదండి, అంతా భగవాన్ పైవాడు చేస్తున్నాడండి అని ప్రిటెండ్ చేస్తారు. హీఈస్ ప్రిటెండింగ్, ఇట్ డజంట్ నో ఇట్. తనకి తెలియకుండానే సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రిటెన్స్ అంటే, అలాగ పైకి అంతా నేనే చేశానని చెప్తే బాగుంటుందా? బాగుండదు. అబ్బే నేను చేసిందే ఉందిలేండి అంటే ఎలా ఉంటుంది? అది సమాజంలో చాలా గంభీరంగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ ప్రిటెన్స్. సో వెన్ ఐ సే ఆత్మ ఇస్ అ కర్త, డు యూ మీన్ టు సే ఇట్స్ ఎ ప్రిటెన్స్? నో, ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రిటెన్స్. తర్వాత భక్తులు ఉంటారు, భక్తులు ఒక రకం భక్తులు, ద్వైత భక్తులు ముఖ్యంగా. వాళ్ళు ఏమంటారంటే, నాహంకర్త హరిష్కర్త అంటారు. అబ్బే నేనేం చేయట్లేదండి, హరి చేస్తున్నాడా, నువ్వు తప్పు పనులన్నీ నువ్వు చేసి హరి చేస్తున్నాడు అంటావు. ఇది మోసం, ఇది ప్రిటెన్స్. ఇక్కడ వీడేం చేస్తాడు, డివిజివ్గా ఆలోచిస్తాడు, నువ్వు తక్కువ నేను ఎక్కువ అంటాడు, నా కులం గొప్పది నీ కులం తక్కువ అని డిఫరెన్షియేట్ చేస్తాడు, డిస్క్రిమినేట్ చేస్తాడు. కానీ నేనేం చేయట్లేదు అంతా హరి చేస్తున్నాడు అంటాడు. అంటే హరి నన్ను మరి ఈ కులంలో పుట్టించాడు, నిన్ను తక్కువ కులంలో పుట్టించాడు. హరి నాహం, నేను నిన్ను తక్కువ చూశానంటే అది నేను చేస్తున్నదేం కాదు, హరి అలా చేశాడు. హరి నోటి నుంచి నేను పుట్టాను, పాదాల నుంచి వాడు పుట్టాడు. హరి పాదాల నుంచి పుట్టారా? Is it like that? This kind of pretense, adi cheating it is. Naham karta harih karta, idi bhaktulu, dvaita bhaktulu ilanti veshalu vestaru. That is not what atma is a karta. Atma karta ante adi kadu. Atma karta ante you clearly see that you are not the body mind. All actions are in the body mind, none in myself. And you see it clearly, you feel it in your heart of hearts, that is called the wisdom, visadikrata manasaha, that is the understanding. Then we go chenna drishtantam cheppanu, manasu ala undali, manasu teta neeru vale undali, manasu lo kalushyam anedi undane raadu, asuya, mosamu, dishonesty, అతి తెలివితేటలు, మ్యానిపులేషను, ఇది క్రాఫ్టీనెస్ అంటారు, ఇలాంటివి ఏమీ ఉండకూడదు. సో ఇటువంటి అజ్ఞానమంతా తొలగినప్పుడు మాత్రమే మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారము కలుగును. ఇది ఇలా పెట్టుకుని
ప్రమాణం ఉంది నా దగ్గర, శాస్త్ర ప్రమాణం ఉంది, గురు ప్రమాణం ఉంది, మేము గురువు యొక్క అనుగ్రహం ఉన్నది, గురువు పాద పూజ చేసేసాము, మాకు జ్ఞానం కలిగిపోతుంది. ఇదంతా కూడా ఎస్కేప్ మెకానిజం, ఇట్ ఈజ్ ఎస్కేప్. సో చూడండి, విశదీకృత మానస అన్నది దట్ ఈజ్ నాట్ ఎ గోల్. గోల్ అనేది ఎలా ఉంటుంది, మీకు దగ్గరలో లేదు, మీరు పరిగెత్తి లేకపోతే శ్రమించి వెళ్ళి చేరుకోవాలి, అలా ఉంటుంది. ఇది అలాంటి గోల్ కాదు, ఇది అలాంటి గోల్ కాదు. మీరు మనస్సు కేసు చూసుకుని మనస్సులో ఉన్న కాలుష్యములు తొలగిపోయిన వెంటనే మనస్సు అక్కడే ఉంటుంది. ఇప్పుడు ప్యూర్ వాటర్ అన్నది మీరు ఫిల్టర్ ఏదో ఉపయోగిస్తారు, పైన నీళ్లు పోసి కింద నుంచి ప్యూర్ వాటర్ తీసుకుంటారు. ప్యూర్ వాటర్ ఈజ్ నాట్ ఎ గోల్ బికాస్ ప్యూర్ వాటర్ ఈజ్ ఆల్రెడీ దేర్. పైన పోసేది ఏమిటి, వాటర్ కదూ, కిందకు వచ్చేది ఏమిటి, వాటర్ కదూ, ఇట్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ. పైన 10 లీటర్ల వాటర్ పోసి కింద 10 లీటర్ల వాటర్ మీరు తీసుకున్నారంటే వాటర్ ఈజ్ నాట్ యువర్ గోల్, వాటర్ ఈజ్ ఆల్రెడీ విత్ యూ. యువర్ గోల్ ఈజ్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఇంప్యూరిటీస్, దట్ ఈస్ ది గోల్. వెరీ నెగిటివ్. విశదీకృత మానస అంటే అర్థం ఏంటి, అసత్యమును అసత్యముగా దర్శించగలగాలి, సత్యమును సత్యముగా దర్శించగలగాలి. అది కష్టమేమీ కాదు. అసత్యమును అసత్యముగా సత్యమును సత్యముగా దర్శించుట కష్టమేమీ కాదు. దానికోసం మీరు తల్లకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు, ఒంటికాలు మీద లేకపోతే ఒంటి బ్రేల మీద నిలబడి తపస్సు చేయనక్కర్లేదు. దానికోసం తెల్లవారుజామున 4 గంటలకి బయట టెంపరేచర్ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు సన్నీళ్ళలో గంగానదిలో స్నానము అలాంటివి చేయనక్కర్లేదు, గడ్డ కట్టుకుపోయట్లాగా అలా చేయనక్కర్లేదు. యూ నీడ్ నాట్ డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్. అది మీరు అనుకుంటున్నంత కష్టం ఏమీ కాదు. అది ఎంత సింపుల్ అంటే విశదీకృత మానస. మీరు చూసేప్పుడు తెలుసుకునేటప్పుడు ఒక అద్దంలోంచి కళ్ళద్దాల రంగు కళ్ళద్దాల్లోంచి చూడకుండా స్పష్టముగా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండి ఆ విధముగా దర్శించుటయే. వెరీ సింపుల్ ఇట్ ఈస్. అంచేత మీరు మనస్సులో కోరికలు అదే కామనలు ఆ మాట వస్తుంది, భయములు, సూపర్స్టిషన్స్, తర్వాత కంక్లూషన్స్, కాన్సెప్ట్స్, ఐడియాస్, ఇవన్నీ పెట్టు కూర్చున్నారనుకోండి, అటువంటి మనస్సు అలా పెర్మనెంట్గా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది వీటన్నింటిలోకినూ. అలాగే డిస్ట్రాక్ట్ అయిపోయే మనస్సు ఎప్పుడూ కూడా అసత్యమును అసత్యముగా సత్యమును సత్యముగా దర్శించజాలదు. సో తర్వాత ఇంకో రహస్యం ఏంటంటే సత్యము అసత్యము కలిసి ఉంటాయి. ఇది సత్యానుకృత మిథునీకరణం, అధ్యాస అంటే ఇది. జగత్తు బ్రహ్మ కలిసి ఉంటాయి. మీరు బ్రహ్మ సర్గ వివేకం చేయాల్సి ఉంటుంది. బ్రహ్మ సర్గా కలగాపలగం అయిపోయి ఉంటాయి, మట్టి పంచదార కలిసిపోయి ఉంటాయి. అఫ్ కోర్స్ వాటిల్లో ఒకటి ఫాల్సు, ఒకటి రియల్. కాబట్టి ఇది సత్య, దీన్ని ఈ సత్యానురుత మిథునీకరణం అనే దాన్ని ద్వైతుల్ని వాళ్ళని పాతర వేసి కొరత వేసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాడు ఇది సత్యమే అది సత్యమే అన్నవాడు సత్యానురుత మిథునీకరణమును గురించి అధ్యాస గురించి వాడు ఎలా తెలుసుకుంటాడు. అంచేతనే వాళ్ళు ఏమన్నారంటే అధ్యాస లేదు బొమ్మన్నారు. ఒక ఆయన ఒక శ్లోకం రాశాడు, ఓ ఈ ఆచార్యుడి దగ్గరికి మీరు వెళ్ళకండి, ఈ ఆచార్యుడి దగ్గరికి వెళ్తే ఆయన అంతా మాయా అధ్యాసలోనే పడిపోతారు మీరు, మా దగ్గరికి రండి, మా తీర్థంలోకి రండి, మా తీర్థంలో మాయ లేదు, అధ్యాస లేదు, ఈ దగాలు ఏమీ లేవు, అంతా క్లీన్గా ఉంది, మా దగ్గరికి రండి అని చెప్పాడు ఆయన. ద్వైతి ఈ అధ్యాస అంటే దాన్ని బట్టి మనం ఏం చెప్పాలి, వాడికి అసలు అసత్యం అనేది ఏది లేదు, ఇది సత్యమే, జగత్తు సత్యమే, సుఖము సత్యమే, దుఃఖము సత్యమే, అన్నీ సత్యమే, దేవుడు కూడా సత్యమే. దేవుడికి అక్కడెక్కడో ఉంటాడో ఆయన కూడా పెళ్లి చేసుకుని పిల్లం పిల్లలతో కాపురం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన దేవుడయ్యాడా, మన ఊరి జమీందారు అయ్యాడా, మన ఊరి జమీందారు పిఠాపురం జమీందారు మోడల్ ఇది రియల్లే. పిఠాపురం జమీందారు పూర్వం జమీందారులు ఉండేవారు కదండి, కోటా జమీందారు. ఆ జమీందారు ఇప్పుడు మీరు విష్ణు యొక్క వర్ణం తీసుకుని దానికి పెట్టేస్తే పెర్ఫెక్ట్గా సరిపడుతుంది, ఇటు నుంచి అది సరిపడుతుంది. ఎందుకని అటు నుంచి ఇది వచ్చింది కనుక
ఓకే. కాబట్టి అలాగా సత్యసత్య మిథునీకరణం కాదు ఇది. ఇది అసత్యము సత్యము కలగాపులగమై ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసిన, ఎదురుకుండా ఉన్న అసత్యమునందు సత్యమును మీరు పట్టుకోవాలి, అసత్యంలోని సత్యమును మీరు పట్టుకోవాలి. పెళ్ళిళ్ళలో ఒక చిన్న వినోదము కలదు, బిందెలో రంగు నీళ్లు పోస్తారు, అంటే నీళ్ళలోంచి చూస్తే నీకేం కనపడదు, అడుగున ఉంగరం బంగారు ఉంగరం వేస్తారు, నువ్వు చెయ్యి పెట్టి తీయాల్సి ఉంటుంది. అది అలాగంటే వినోదం ఏదో కలదు. అంటే అక్కడ సత్యము ఉంగరము అసత్యముతోటి రంగు నీళ్లతోటి కప్పివేయబడి ఉంటుంది, నువ్వు ఆ సత్యాన్ని బయటికి తీసుకురావాలి. అలాగ దానికి అంచేతనే అసత్యముతో కప్పివేయబడి ఉన్న సత్యమును పైకి లాగి దర్శించాలి అంటే అసత్యమును పక్కకి తోసేసేయాలి, అదే సమయంలో సత్యమును పట్టుకున్నాలి. ఇట్స్ ఏ బిగ్ జాబ్ ఇట్ ఈస్. దానికి మనస్సు ఎలా ఉండాలో తెలుసునండి, చాలా స్విఫ్ట్గా ఉండాలి, అలర్ట్, స్విఫ్ట్ అండ్ అలర్ట్ అండ్ మంచి పెర్సెప్టివ్గా ఉండాలి మనస్సు. ఉన్నప్పుడు మాత్రమే అలా మీదకి తోసుకుంటూ వచ్చేస్తున్నటువంటి అసత్యాన్ని ఇటు అటు అటు ఇటు తోసేసి సత్యాన్ని పట్టేసుకోగలుగుతారు. విశదీకృత మానస. ఓకే. కాబట్టి చూడండి, సపోజ్ మీరు మనస్సుని ఒక కాటికి ఒక కొయ్యకు కట్టేసి పెట్టారనుకోండి, పశువుని మెడకు తాడు కట్టి ఆ తాడు ఒక కొయ్యకు కట్టారనుకోండి, ఆ పశువు లోపల ఎంతటి సామర్థ్యం ఉన్నా అది ఏ పని కూడా స్వతంత్రంగా చేసుకోలేదు. అలాగే మీరు మీ మనస్సుని ఒక మతము, ఒక వర్గము, ఒక సంప్రదాయము, ఒక గురువు, ఒక స్కీమ్, ఒక సిస్టమ్ మొదలైన దానికి కట్టేసి పెట్టుకున్నారనుకోండి మనస్సు, అటువంటి మనస్సుకి ఫ్రీడమ్ ఉండదు. అంటే ఒక రకంగా రంగు కళ్ళద్దాల్లోంచి చూసినట్టుగానే ఉంటుంది ఆ మనస్సు. ఆ రకంగా దేనికో ఒక దానికి బౌండ్ అయి ఉన్న మనస్సు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పొలిటికల్ పార్టీకి బౌండ్ అయి ఉందనుకోండి మనస్సు, ఆ మనస్సు కూడా సత్యమును దర్శించలేదు. లేకపోతే ఒక ఐడియాలజీకి కట్టుబడి ఉన్నారనుకోండి, మీరు సత్యాన్ని దర్శించ ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? దాని పేరే కట్టుబడి ఉండడం. ఆ విధముగా ఫ్రీడము లేని మనస్సు, దాంట్లో స్విఫ్ట్నెస్ ఉండదు. ఆ తాడు కట్టేసి ఉంటుంది, అది వెనక్కి లాగేస్తూ ఉంటుంది, స్విఫ్ట్నెస్ ఉండదు, ఫ్రీడమ్ లేదు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, ఆయన భార్య కలిసి వచ్చారు. స్వామీజీ నాకు మీరు సన్యాసం ఇస్తారా అని అడిగారు. ఐ వాజ్ అమేజ్. నేను అడిగాను, ఏమండి మీరు నన్ను ఆ ప్రశ్న అడగడానికి మీరు ఒక్కరు వచ్చి అడగలేరా ఏమి? ఆమెతో కలిసి వచ్చాడు కదా. ఐ డోంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, హ్యావ్ ఎ గుడ్ డే అని చెప్పాను. ఐ డి నాట్ ఆన్సర్ హిస్ క్వశ్చన్. ఎందుకంటే ఏమిటండి అదేమి పద్ధతి? నాకు అనిపించింది, నేను చెప్తున్నా అంటే సన్యాస డిసిషన్ తీసుకోవడంలో కూడా హీ హ్యాస్ టు ఇన్వాల్వ్ హిజ్ వైఫ్. వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? అది దట్ ఈజ్ నాట్ ది వే. The way is first you decide, yes, I am done with family life. Then velli aamiku dandam petti nenu mari naaku nuvvu selavippinchavalasindi ani korali. Aame sare ante appudu guru degiriki povali. Ee mottham process antani bypass chesesi aavunu kuda pakkana pettukoni vachesi ichesi. What is this? నేను ఎందుకు చెప్పానంటే, మనిషి అలా టెదర్ అయి ఉంటాడు, అలా కట్టివేయబడి ఉంటాడు. మేబీ నాట్ రైట్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి వస్తూ ఉంటాయి. దట్ ఈజ్ నాట్ ది రైట్ ఎగ్జాంపుల్, దట్ ఈజ్ నాట్ ది రైట్ వే టు అప్రోచ్ ద ట్రూత్. ఏదో ఒకదానికి అలా కట్టుబడిపోయి, మేము బ్రాహ్మణులం అండి, నేను బ్రాహ్మణ సన్యాసిగా బతకాలనుకుంటున్నాను, మీరు నాకు సన్యాసం ఇవ్వండి అని అడిగాడు అనుకోండి, దట్ ఈజ్ నాట్ ది వే టు సన్యాస. సన్యాస బదులు ట్రూత్ పెట్టండి. మీరు నేను బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటున్నామండి, మేము బ్రాహ్మణులు ఉండి
మా బ్రాహ్మణ సంప్రదాయం చెడిపోకుండా నేను బ్రహ్మను తెలుసుకోవాలనుకుంటున్నాను. నౌ యు ఆర్ టైడ్. వీళ్ళందరూ ఈ పండితులందరూ అలా ఉంటారు. వాళ్ళ బ్రాహ్మణ సంప్రదాయం చెడిపోకుండా బ్రహ్మను తెలుసుకోవాలి వాళ్ళు. అంచేతనే బ్రహ్మ అలాగే మిగిలిపోతుంది, ఎప్పుడూ తెలియనే తెలియదు అది. అంటే ఆ స్విఫ్ట్నెస్ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ మైండ్ లేదు. పాండిత్యం ఉంది తప్ప క్లారిటీ ఆఫ్ మైండ్ లేదు. కాబట్టి అంచేతనే చదువుకున్నవాడి కంటే చాకలివాడు మేలనే సామెత వచ్చింది. ఆ క్లారిటీ ఆఫ్ మైండ్ ఉండద్దు. ఒకప్పుడు పని మనిషికి ఉంటుంది క్లారిటీ ఆఫ్ మైండ్. పని మనిషి చెప్తుంది, స్వామీజీ నీకు తెలియదయా, నేను చెప్పినట్టు విను, ఇది ఇలాగా అని చెప్తుంది. ఓకే నువ్వు చెప్పినట్టే. ఎందుకంటే ఆమెకు ఉంది క్లారిటీ ఆఫ్ మైండ్, నాకు లేదు. షీ నోస్ బెటర్. కాబట్టి ఆ రకంగా దేనికి కట్టుబడకుండా టోటల్లీ ఫ్రీ ఉన్న మనస్సు మాత్రమే విషదముగా ఉండగలుగుతుంది. దేనికో ఒక దానికి కట్టుబడి ఉన్న మనస్సు రంగు కళ్ళద్దాలు పెట్టుకున్న కళ్ళు వంటిది, అది ఎప్పటికీ సత్యమును గ్రహించలేదు. విషదీకృత మానస కామేషు అబద్ధ చిత్త, అది నెక్స్ట్ మాట. ఓకే చూడండి, కామన అనే దాని గురించి ఒక అభిప్రాయాన్ని నేను మీకు వ్యక్తం చేస్తాను. కామన ద్విధము, దేనినో పొందాలి అని ఒకటి, ఏదో అవ్వాలి అని ఇంకొకటి. ఇది ద్విధము కామన. దేనినో పొందాలి అంటే ఏదో డిగ్రీ లేదు డిగ్రీ పొందాలి, డబ్బు తక్కువ ఉన్నది ఎక్కువ పొందాలి, భోగాలు తక్కువ ఉన్నాయి ఎక్కువ పొందాలి, తర్వాత ఇల్లు చిన్నదుంది పెద్దది కావాలి, కారు చిన్నదుంది పెద్దది కావాలి, లేకపోతే ఒకే కారు ఉంది రెండు కార్లు కావాలి, బంగారం కావాలి, ఇవన్నీ ఏదో పొందాలి, స్వర్గం కావాలి, అది కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది. కర్మ చేసి స్వర్గమును పొందవలను, లేకపోతే సుదర్శన యాగము ఏదో చేసి వైకుంఠమును పొందవలను, అది ఒక రకం. ఇవన్నీ ఒకటే కోరికలు. వేదాంతం దగ్గరికి వచ్చేపటికి నాకు ఎక్కువ డబ్బు కావాలన్నా వైకుంఠాన్ని చేరుకోవాలన్నా రెండు ఒకే రకం కోరికల్లో పడతాయి. ఏదో తన వద్ద లేనిది తనకు కావాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, తాను కానిది తాను అవ్వాలి. పూర్ మ్యాన్ అయితే రిచ్ మ్యాన్ అవ్వాలి, క్లర్క్ అయితే హెడ్ క్లర్క్ అవ్వాలి, ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అవ్వాలి, మినిస్టర్ అయితే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, తర్వాత కర్మవాది అయినట్లయితే సోమయాజ్ అవ్వాలి, సోమయాజ్ అయినట్లయితే వాజపేయి అవ్వాలి, వాజపేయి అయినట్లయితే పౌండరీక యాజ్ అవ్వాలి అని కర్మ విషయంలో అటువంటి ఏదో అవ్వాలి, లేకపోతే ఎంఏ అవ్వాలి, బిఏ డిగ్రీ పిహెచ్డి డాక్టర్ అవ్వాలి, ఒక అమ్మాయికి భర్తను కావాలి, ఒక సంతానమునకు పిల్లవానికి తండ్రిని కావాలి, తాతను కావాలి. తాత వీడెల్ల తాత వీడు అవ్వాలంటే వీడి చేతిలో ఉంది అది. అంటే నా అభిప్రాయం ఏంటంటే వాడు వాడు కొడుకు పెళ్ళాడి వాళ్ళకి సంతానం కలిగితే వీడు తాత అవుతాడు, వీడు యాదృచ్ఛికంగా తాత అవుతాడు తప్ప వీడి స్వేచ్ఛ చేత తాత ఎలా అవుతాడు? బేసిక్ కామన్ సెన్స్ ఉండద్దు. ఏదో అవ్వాలి, దీస్ ఆర్ ది డిజైర్స్, టూ ఫోల్డ్ డిజైర్స్. వాట్ ఈజ్ ఎ డిజైర్? వాట్ ఈజ్ ఎ డిజైర్? ఓ మహాత్ముడు చెప్పాడు, దిస్ టూ ఫోల్డ్ డిజైర్. రెండు కూడా, దానికి ఆయన పెట్టిన పేరు సెల్ఫ్ డిసెప్షన్ అని పేరు పెట్టాడు. తనను తాను మోసము చేసుకున్నట. ఎందుకో తెలుసిన, ఏదో కావాలని ఒక కారు కావాలని కోరుకున్నాడా, ఆ కారు అక్కర్లేదు వాడికి. తన వితౌట్ దాట్ హీఈస్ హ్యాపీ అండ్ హీఈస్ ఫుల్నెస్. కానీ వీడు ఏమనుకుంటున్నాడు, ఆ కారు లభించకపోతే ఐఎమ్ నేదర్ హ్యాపీ నాట్ ఫుల్ అని వీడు అనుకుంటున్నాడు. నువ్వు ఏదైనా ఒక వస్తువుని కోరుకున్నావు అంటే యు మస్ట్ బీ ప్రాక్టీసింగ్ సెల్ఫ్ డిసెప్షన్. నేను ఈ టాపిక్లో నేను చాలా ట్రబుల్ ఫేస్ చేశాను. చాలా ఐ రిసీవ్డ్ ఎ లాట్ ఆఫ్ ఫ్లాక్. ఏమిటి, డిజైర్ టాపిక్ వస్తుంది. నేను ఉత్సాహంగా మహాత్ములు చెప్పింది అయితేనేమి, శ్రీకృష్ణుడు శంకరులు రాసిన వచనములని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నాకు పెద్ద రెసిస్టెన్స్. ముందు నేను ఐఎమ్ ఎ టిమిడ్ పర్సన్ టు బిగిన్ విత్, వెరీ టిమిడ్. నేను అంత పెద్ద కరేజియస్ పర్సన్ అని కాదు.
నాకు గమ్ముని రైల్వే టికెట్ వాడి దగ్గరికి వెళ్ళి నాకు బెర్త్ ఇప్పించండి అని అడిగేంత ఉత్సాహం అని అడిగేంత ధైర్యం కూడా నాకు లేదు. వాడు ఏమనుకుంటాడేమో, వాడిని పోలే ఎందుకు లేడడం, ఈ సీట్లోనే కాలక్షేపం చేద్దాం, అలాంటి మనిషిని నేను. అలాంటిది నేను ఉత్సాహంగా పాఠం చెప్తుంటే నాకు రెసిస్టెన్స్ వస్తే ఐ వాజ్ షేకెన్ బై ది రెసిస్టెన్స్. ఆఖరికి నేను ఆ నేను ఐ హ్యావ్ టు చేంజ్ మై టీచింగ్. హౌ కెన్ ఐ? ఐ కుడ్ నాట్, ఐ కెనాట్. దాంతో నాలో ఒక ముండితనం డెవలప్ అయినది. పిల్లిని కూడా కార్నర్ చేస్తే అది ఇట్ బికమ్స్ ఫెరోషస్ అనేదో సామెతను చూసారా? ఆ రకంగా నేను ఒక ముండివాడుగా తయారయ్యాను. నా ముండితనం ఏమిటంటే నేను ఛాలెంజ్ చేస్తా, నువ్వు ఆయన ఆ స్వామి డిజైర్లు పెట్టుకోవచ్చు అన్నాడు, ఈ స్వామి డిజైర్లు పెట్టుకోవద్దన్నాడు, ఈ రకంగా నువ్వు మాట్లాడేవంటే నీ అంత మూర్ఖున్నువే కానీ ఇంకొకళ్ళు లేడు, నీకు ఆలోచించే శక్తి లేదు, భగవద్గీత శ్లోకాన్ని చూసి తెలుసుకుని చదువుకుని అర్థం చేసుకునే శక్తి నీకు లేదు, నువ్వు గుడ్డివాడవు. ఆ స్వామి అలా చెప్పాడు, ఈ స్వామి ఇలా చెప్పాడని స్వాముల మీద నువ్వు ఆధారపడే బతుకు, అదేం బతుకుది? ఎవడు చెప్పింది వాడు చెప్తాడు, ఎవడికి తోచింది వాడు చెప్తాడండి, ఎవడి కండిషన్ని బట్టి వాడు చెప్తాడు, కండిషనింగ్ని బట్టి. నువ్వు స్వతంత్రంగా ఆలోచించి తెలుసుకోవాలి. డిజైర్ అంటే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. ఏ స్వామి ఎలా చెప్పాడు, ఏ గురువు ఎలా చెప్పాడు ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. హౌ? నేను ఏదో అవ్వాలి. నువ్వు ఏది అవ్వక్కర్లేదు, నువ్వు ఏది అయ్యి ఆల్రెడీ అయి ఉన్నావో అది తెలుసుకుంటే సరిపడుతుంది, అది గమనిస్తే చాలు, నువ్వు ఏదీ అవ్వక్కర్లేదు. యు మే బి ఏ క్లర్క్, యు మే నాట్ బికమ్ ఏ హెడ్ క్లర్క్, బట్ నువ్వు కనుక సరిగ్గా తెలుసుకుంటే కోటి హెడ్ క్లర్క్లు కూడా కలిపినా ఏది కాదో అది నువ్వు అయి ఉన్నావు. నీ అందరి ఉన్న పూర్ణత్వము కోటి హెడ్ క్లర్క్ల కంటే అతీతమైనది. అది తెలుసుకోలేక ఒక ఆత్మవంచన చేసుకుని నేను హెడ్ క్లర్క్ కావాలి. నన్ను అప్పట్లో ఎవరో అన్నారు, మీరు ప్రమోషన్ గురించి అడగండి, అడిగితే కానీ ఇవ్వరు అని అన్నారు నాతో అప్పట్లో. మీరు వెళ్ళి అడగండి, హౌ టు పుట్ సమ్ ప్రెషర్, దేన్ ఓన్లీ యూ విల్ గెట్. అప్పుడు నేను ఏమన్నానో తెలుసిన శాస్త్రీ మీతో చెప్తున్నా, ఏమన్నానో తెలుసిన, భగవంతుణ్ణి అడగాలండి, నాకు భగవంతుణ్ణి నన్ను ఉద్ధరించమని, భగవంతుణ్ణి మాం ఉద్ధర మాం పాహి అని దేవుడి దగ్గర సెల్ఫ్ పిటి అడవాలి. కానీ మనిషిని ఏమడుగుతా ఉండి వెళ్ళి, వాడో ఉద్యోగి నేనో ఉద్యోగి, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ యాక్సిడెంట్ దట్ హీ ఈజ్ ఇన్ ఎ హయ్యర్ పోస్ట్ అండ్ ఐఎమ్ ఇన్ ఏ లోవర్ పోస్ట్. ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నన్ను ఉద్ధరించవాయా, ఉద్ధరించడం అంటే పైకి తీసుకురావడమేగా అని అడగడం కంటే ఈశ్వరుణ్ణి నన్ను ఉద్ధరించుము అని కోరుకుంటే మంచిది. నో, ఐ విల్ నాట్ ఆస్క్. నాకు అడగాలని అనిపించింది, నో ఐ విల్ నాట్ ఆస్క్, ఐ కెనాట్ మేక్ మై సెల్ఫ్ టు ఆస్క్ ఫర్ ఇట్. నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, ఏదో అయితే నేను గొప్పవాడిని అవుతాను, నాకు ఆనందంగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది అన్నది పెద్ద సెల్ఫ్ డిసెప్షన్ అండి. కాబట్టి నేనేమంటానంటే, డిజైర్ అనేది ఇట్ ఈజ్ సెల్ఫ్ డిసెప్షన్. అంటే బోత్ కైండ్స్ ఆఫ్ డిజైర్, సెల్ఫ్ డిసెప్షన్. అటువంటి ఆత్మవంచనలో ఉన్నవాడు ఆత్మస్వరూపాన్ని ఎలా తెలుసుకుంటాడు? అంచేత ఎవడైతే కామేషు అబద్ధ చిత్త, ఈ కామనలయందు బంధింపబడని చిత్తము గలవాడు, వాడు మాత్రమే ఊర్ధ్వ స్రోతస్కుడు అనబడతాడు. మీకు ఇంకో రహస్యం చెప్తా డిజైర్ గురించి. డిజైర్ అనేది ఇన్ ఆల్ సిచ్యువేషన్స్ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేస్తుంది. డిజైర్ టు ఓన్ సంథింగ్, డిజైర్ టు బికమ్ సంథింగ్, ఏదే ఎన్ని అన్ని పరిస్థితులలోనూ కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్లిక్ట్, ఘర్షణ ఘర్షణ ఘర్షణ. మీరు, నేను మీకు దృష్టాంతం చెప్తా చూడండి, మీరు న్యూస్ ఏదో చూస్తూ ఉంటారు కదా, మోడీ గారు ఓట్ల కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు, అమ్మగారు క్యాంపెయిన్ చేస్తున్నారు, వీళ్ళలో కాన్ఫ్లిక్ట్ ఉండి క్యాంపెయిన్ చేస్తున్నది ఎవరు? కాన్ఫ్లిక్ట్ లేకుండా పైలా పచ్చీస్గా కులాసగా క్యాంపెయిన్ చేస్తున్నది ఎవరు? మీకు అనర్థం అవుతుందా?
ఆయన ఓట్లు వేయని చెప్తున్నాడు, కానీ ఆయన లోపల ఏమనుకుంటున్నాడు ఆయన ముఖం చూస్తే నాకు అలా అనిపిస్తుంది. మీరు ఓట్లు వేయకపోతే వెళ్ళి గోతులో దిగండి అని చెప్పినట్టుగా చెప్తున్నాడు ఆయన. మీ బాగు కోరి మీరు ఓట్లు వేసుకోండి అలా అనకూడదు కాబట్టి అనలేదు. అలా అంటే అదో కాంట్రవర్సీ చేసేసి మళ్ళీ వచ్చి ఓట్లో పత్తి తగ్గుతాయేమో అనే భయంతో అనలేదు. కానీ లేకపోతే వేస్తే వేయంట్రా, లేకపోతే మీరు వెళ్ళి జంపింది లేకని చెప్పినా చెప్తారు. కాన్ఫ్లిక్ట్ ఉందా ఆయన కోరిన ఓట్లు కోరిన కాన్ఫ్లిక్ట్ కనపడిందా మీకు? ఆయన ముఖంలో ఎక్కడ అలసట కనపడింది కానీ కాన్ఫ్లిక్ట్ కనపడలేదు. అమ్మగారు ఓట్లు అడుగుతున్నారు ఎలా ఉంది? అమ్మగారు ఓట్లు అడిగి తీరు. అమ్మగారు కూడా చాలా సిన్సియర్ పర్సన్, ఆమె కరప్ట్ కాదు. నో కరప్షన్ ఇన్ హర్, దేర్ ఈజ్ నో కరప్షన్. చుట్టూ వాళ్ళలో ఏముందో ఉంది కానీ ఆమెలో కరప్షన్ లేదు. చాలా సేవాభావంతో చేసింది ఆవిడ, దాంట్లో సందేహం లేదు. కానీ కాన్ఫ్లిక్ట్, డోంట్ యూ సీ కాన్ఫ్లిక్ట్ ఇన్ హర్? డిజైర్ అంటే ఎలా ఉంటుంది? డిజైర్ ఉన్నవాడు కాన్ఫ్లిక్ట్లో పడిపోతాడు, ఘర్షణలో పడిపోతాడు. మీరు ఘర్షణ లోపల అంత సంఘర్షణ లేకుండగా మీరు డిజైర్ చేయటం అనేది ఉండదు. తర్వాత ఈ డిజైర్ గురించి ఇంకొక విషయం కూడా చెప్తా. ఇప్పుడు మహాత్ములు ఉంటారు, మహాత్ములు అంటే గురువులు, పెద్ద పెద్ద గురువులు ఉంటారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏమని చెప్తారంటే, ప్రేమయే నా స్వరూపము, నేను ప్రేమించటమే నా ధర్మము, సత్యమును నేను కనిపెట్టినాను, సత్యము నా వద్ద గలదు, జ్ఞానము నేనే ముందు తర్వాతనే జగత్తంతా కూడా, నేను జగద్గురువును, నేను జ్ఞానముతో నిండిపోయి ఉన్నాను, ఆత్మ సాక్షాత్కారము ఆత్మజ్ఞానము అది నా సొత్తు అని చెప్తారు. ఓకే, చూడండి, మనం చూసుకోవాలి ఆ చెప్పేవాడు ఆ చెప్పే మాట అది సరైనదా, అలా చెప్పవచ్చునా? అలా ఎదరవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను గురువును అని చెప్పవచ్చునా? నేను జగద్గురువును అంటే అర్థమేంటి? నా దగ్గర విజ్ఞానమంతయో గలదు అని అలాగే డిక్లేర్ చేయవచ్చునా? చూడండి, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. మీ దగ్గర ఎంత పాండిత్యం ఉన్నది, ఎంత విజ్ఞానం ఉన్నది, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. వీ ఆస్క్ యూ ఏ క్వశ్చన్, నీకు ఫియర్ లేకుండా ఉన్నావా? భయం లేకుండా ఉన్నావా? ఇన్సెక్యూరిటీ లేకుండా ఉన్నావా? యు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఆర్ యూ ఇన్సెక్యూర్ ఆర్ నాట్? ఆర్ యూ అఫ్రైడ్ ఆర్ నాట్? ఒకచో మీలో అభద్రత కానీ భయము కానీ ఇసుమంతైనను ఉన్నట్లయితే ఆ అభద్రత ఆ భయము కామన నుండి పుట్టినది. దట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్. కాబట్టి కామనని మనస్సులో పెట్టుకుని దాని నుంచి పుట్టేటువంటి అభద్రతతో బ్రతుకుతూ భయముతో బతుకుతూ, భయము గలవాడు అంధవిశ్వాసములను పెట్టుకుంటాడు, అటువంటి అంధవిశ్వాసములతో బ్రతుకుతో పైకొచ్చి గద్దె ఎక్కి నేను గురువును, నేను మహాపురుషుడను, నేను జగద్గురువును అని లోకమునకు ప్రకటించిట అదేమి తెలివితేటలు? అదే అది విజ్ఞానం కాదు. అది అలా ఉండదు. ఊర్ధ్వస్రోతస్కుడు అంటే మీ లోపల మీ హృదయంలో గ్రీడ్ లేకుండా మీరున్నారా? కామన అనేది లేకుండగా మీరున్నారా? ఏదో అవ్వాలి, ఏదో గొప్ప ఘనకార్యాన్ని సాధించాలి అనే కోరిక లేకుండా మీరున్నారా? ఉన్నారా లేరా? లేక అవి కొద్దో గొప్ప ఆ కామనలు ఆ కోరికలు ఆ భయములు ఉన్నాయా? కొద్దో గొప్ప అవి ఉన్నట్లయితే యు ఆర్ నాట్ ఎనీథింగ్, యు ఆర్ ఏ సంసారి. ఊర్ధ్వస్రోతస్కుడైతే కాదు. దెన్ వాట్ ఈస్ దిస్, నేను గురువును జగద్గురువును, మీ అందరికీ నేను శిష్యుణ్ణి, మంత్రం ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను, వాట్ ఈజ్ ఆల్ దిస్? ఇట్ ఈజ్ ఆల్ ఏ గేమ్. పీపుల్ ప్లే ఏ గేమ్. వాళ్ళు గేమ్ను ఒకదాన్ని ప్లే చేస్తారు. క్రికెట్ ఆడేవాడు క్రికెట్ ఆడి డబ్బు సంపాదిస్తాడు, వేదాంత అనే గేమ్ను ఆడి ఇంకొకడు డబ్బు సంపాదిస్తాడు. వాడు ఎందుకు డబ్బు సంపాదిస్తున్నాడు? వాడు ఇన్సెక్యూర్ కాబట్టి డబ్బు సంపాదిస్తున్నాడు. ఎక్కువ డబ్బు సంపాదిస్తే మనకి సెక్యూరిటీ వస్తుందనే అభిప్రాయంతో వాడు డబ్బు సంపాదిస్తున్నాడు. వీడు వేదాంతం చెప్పి డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాడు? అదే రీజన్ వీడికి కూడా.
కాబట్టి నేను గురువును, నా దగ్గర జ్ఞానము గలదు, నేను జగద్గురువును, నేనేమో మిమ్మల్ని సంసార బంధం నుంచి ఉద్ధరిస్తాను అని లోకం మీద పడి చెప్పడం అన్నది అది సరికాదు. అది తన లోపల నో డిజైర్, దేర్ ఫోర్ నో ఫియర్, నో ఇన్సెక్యూరిటీ, నో అంబిషన్, నో గ్రీడ్. అంటే ఏమవుతుందో తెలిసిన, ద స్మాల్ సెల్ఫ్ వైపౌట్ అయిపోతుంది. ఇంకా స్మాల్ సెల్ఫ్ ఉండదండి. ఎందుకంటే రహస్యం ఏంటంటే, ఇగో వీటి నుంచి పుట్టింది స్మాల్ సెల్ఫ్. ఇవి స్మాల్ సెల్ఫ్ని క్రియేట్ చేస్తాయి, దాన్ని బలపెడతాయి, బలపరుస్తాయి, దాన్ని నిలబెడతాయి. ఇవే ఇది డిజైర్, ఫియర్, గ్రీడ్, ఇవే అంబిషన్. అంబిషన్ అంటే డిజైరే కదా. వీటి నుండి స్మాల్ సెల్ఫ్ ఉద్భవించి వీటి ద్వారా పెరిగి పెద్దదే బలంగా తయారవుతుంది. దేర్ఫోర్ యు ఆర్ ఏ స్మాల్ సెల్ఫ్. పైకి వచ్చి నేను ఇంతటి వాడిని అంతటి వాడిని గొప్పలు చెప్తే ఏమైనట్టు, యు ఆర్ స్టిల్ ఏ స్మాల్ సెల్ఫ్. కాబట్టి దేర్ఫోర్ ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఉన్నాయి చూసారా, దీస్ ఆర్ ఆల్ ఎ గేమ్, నథింగ్ బట్ ఎ గేమ్. దేర్ఫోర్ యూ ఫస్ట్ లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్. నీ లోపల కామన యొక్క బంధము గలదా? లేదు, దెన్ యు ఆర్ ఊర్ధ్వస్రోతస్ కూడావు. నీకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. యూ డోంట్ నీడ్ ఎనీబడీ సర్టిఫికేట్. యూ సర్టిఫై యువర్ సెల్ఫ్, నేను ఊర్ధ్వస్రోతస్ కూడా. మంచి శ్లోకం అందాము. అనాఖ్యాతే శబ్దమునకు అందని పరమతత్వమునందు దృఢఛంద, దృఢమైన జిజ్ఞాస గలవాడు, విశదీకృత మానస, మాలిన్యములన్నిటినీ తొలగించి విషదముగా చేయబడిన మనస్సు గలవాడు. అవిషదీకృత అంటే అవిషదం, విషదం సంపద్యమానం అని అర్థం. టు బిగిన్ విత్ ఇంప్యూర్, ప్యూరిఫైడ్ వాటర్ లాగా. ప్యూరిఫైడ్, ప్యూరిఫైడ్ అంటే టు బిగిన్ విత్ నాట్ ప్యూర్ అని అర్థం. కామేషు కామనలయందు అబద్ధ చిత్త, తగుల్కొనని మనస్సు గలవాడు యహా ఎవడో సహా అట్టివాడు ఊర్ధ్వస్రోతాః, ఊర్ధ్వస్రోతస్కుడు అని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. అనాఖ్యాతే దృఢఛందః విశదీకృత మానసః కామేష్వబద్ధచిత్తో యః ఊర్ధ్వస్రోతాః స ఉచ్యతే. తర్వాత రెండు శ్లోకములు కలిపి ఒకటే టాపిక్, దాంతో వర్గ పూర్తవుతుంది. శ్లోకాలు ఒకసారి అందాం, మీరు ఆలోచించండి. చిరప్రవాసినం దూరాత్ పురుషం సుఖమాగతం అభినందంతి సర్వేపి జ్ఞాతిమిత్రసుహృద్జనాః. అది దృష్టాంతం. అస్మాల్లోకాత్ పరం యాతం కృతపుణ్యం తథా నరం, పుణ్యాని ప్రతిగృహంతి జ్ఞాతం ప్రియ జ్ఞాతిం ప్రియమివాగతం. ఈ శ్లోకం ఎలా ఉంది తెలుసిన, మనుస్మృతి గారుడు చెప్పినట్టుగాను, లేకపోతే రామాయణంలోనూ మహాభారతంలోనూ చెప్పినట్టుగా ఉంది. ఇతి ప్రియవర్గ షోడశ. ఓం పూర్ణమదః పూర్ణమిదం